हेलो हाय माय डियर फ्रेंड्स, वेलकम टू माय चैनल एचएसआर बैंको। फ्रेंड्स, ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే చూడండి, హైబ్రిడోమా టెక్నాలజీ। ఈ హైబ్రిడోమా టెక్నాలజీ అనేది బీఎస్సీ జియోలజీకి సంబంధించిన 5th సెమిస్టర్ లో ఉన్న వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్। మాక్సిమం 10 మార్క్స్ కి అడుగున్నాడు, సింపుల్ గా కొన్నిసార్లు మాత్రం 5 మార్క్స్ అడిగినాడు, కాబట్టి కొద్దిగా కాన్సెంట్రేట్ చేయాల్సిన క్వశ్చన్। ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్। ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, హైబ్రిడోమా టెక్నాలజీ ఇక్కడ చూసామంటే మనకు హైబ్రిడోమా లోపల హైబ్రిడ్ అనే ఒక కాన్సెప్ట్ కనబడుతుంది। హైబ్రిడ్ దిస్ వన్, వాట్ ఇస్ ద హైబ్రిడ్? హైబ్రిడ్ అంటే జనరల్ గా చూద్దాము, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక ఫ్రూట్ ఉంది అనుకుందాం, ఇంకోటి బి అనే ఇంకో ఫ్రూట్ ఉంది అనుకుందాం, ఇది సపరేట్ ఫ్రూట్, ఇది సపరేట్ ఫ్రూట్. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ క్యారెక్టర్ సి క్యారెక్టర్స్ రెండింటిని కూడా ఏం చేస్తున్నారంటే ఏ బి గా కన్వర్ట్ చేస్తే, ఏ బి గా కన్వర్ట్ చేసే దీన్ని ఏమన్నారంటే హైబ్రిడ్ అన్నారు, హైబ్రిడ్ అన్నారు। ఇక్కడ మనకున్న ఈ సిలబస్ ప్రకారం హైబ్రిడోమా టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు। ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటే ఈ హైబ్రిడోమా టెక్నాలజీని యూజ్ చేసేసి మోనోక్లోనల్ యాంటీబాడీస్ ని ప్రిపేర్ చేస్తున్నారు। మోనోక్లోనల్ యాంటీబాడీస్ ని ప్రిపేర్ చేస్తున్నారు, దానిలో ఎలాంటి టెక్నిక్ యూజ్ చేస్తున్నారు అంటే ఇక్కడ హైబ్రిడోమా టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు। బేసిక్ గా చూడండి, బిఫోర్ ఎంటర్ ఇన్ టు ది క్లాస్, ఫైనల్ గా మొత్తానికి ఏం జరుగుతుందంటే ఇక్కడ ఏ అనే సెల్స్ ఏంటంటే బి సెల్స్ తీసుకుంటున్నారు, ఓకే, బి అనే సెల్స్ ఏంటి అంటే ఇక్కడ క్యాన్సర్ సెల్స్ తీసుకుంటున్నారు, ఓకే, లేదంటే మైలోమా సెల్స్, ఈ రెండు కూడా బి సెల్స్ తర్వాత క్యాన్సర్ సెల్స్ ఈ రెండింటిని కలగలిపిస్తే ఏమొస్తుందంటే బి సెల్ అలాగే క్యాన్సర్ సెల్ ప్రాపర్టీస్ వస్తాయి, అందువల్ల దీన్ని హైబ్రిడ్ అన్నారు। హైబ్రిడ్ లోపల ఏమున్నాయి, బి ప్లస్ క్యాన్సర్, ఈ రెండు బి సెల్ ప్రాపర్టీస్ క్యాన్సర్ సెల్ ప్రాపర్టీస్ ఈ రెండు ఉండడం వల్ల దీన్ని హైబ్రిడ్ అన్నాము। బి సెల్ ప్రాపర్టీ ఏంటి అంటే యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేయడం, సిస్ క్యాన్సర్ సెల్ యొక్క ప్రాపర్టీ ఏంటంటే మల్టిప్లికేషన్, ఇంకా ర్యాపిడ్ మల్టిప్లికేషన్ అనాలి, ర్యాపిడ్ మల్టిప్లికేషన్ వితౌట్ సెల్ డెత్, ఇది యాక్చువల్ గా కాన్సెప్ట్. ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే బి సెల్స్ అనేవి యాక్చువల్ గా ఏంటంటే ఇమ్యూన్ సెల్స్, దే ఆర్ ప్రొడ్యూసింగ్ ది యాంటీబాడీస్, క్యాన్సర్ సెల్స్ దట్ హ్యావ్ ద కెపాసిటీ టు అన్ప్రాపర్డ్ సెల్ గ్రోత్, ఇక్కడ అన్ప్రాపర్డ్ సెల్ గ్రోత్ వితౌట్ ద సెల్ డెత్, కాబట్టి ఈ రెండు ప్రాపర్టీస్ గనక మనం ఒకే దానిలో మిక్స్ చేస్తే ఏమొస్తుందంటే హైబ్రిడ్ సెల్ వస్తుంది, హైబ్రిడ్ సెల్ లో యాంటీబాడీ ప్రొడ్యూస్ చేసే బి సెల్ ప్రాపర్టీస్, మల్టిప్లికేషన్ జరిగే క్యాన్సర్ సెల్ ప్రాపర్టీస్ వస్తాయి, ఈ రెండింటిని ప్రొడ్యూస్ చేయడం వల్ల, ఈ రెండింటిని కలిపి ఒకదానిగా క్రియేట్ చేయడం వల్ల ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ గా ఒకే రకమైన యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాయి, ఓకే, దాని వల్ల ఏంటి అంటే మనకు కావాల్సిన యాంటీబాడీస్ అనేది ర్యాపిడ్ గా ఎక్కువ అమౌంట్ లోపల ప్రిపేర్ చేసుకోవచ్చు, ఓకే, అది యాక్చువల్ గా ఓవరాల్ కాన్సెప్ట్ ఇది। ఇప్పుడు ఏంటి ప్రిపేర్ చేస్తున్నారంటే స్పెషల్ గా మోనోక్లోనల్ యాంటీబాడీస్ ని ప్రిపేర్ చేస్తున్నారు। వాట్ ఆర్ ది మోనోక్లోనల్ యాంటీబాడీస్? లెట్ అస్ సీ, యాక్చువల్ గా మోనో అంటే సింగిల్, మోనో అంటే సింగిల్, క్లోన్ అంటే సేమ్, ఓకే, సింగిల్ కాపీ ఆఫ్ యాంటీబాడీ మెనీ నెంబర్ గా క్రియేట్ చేస్తే సేమ్ కాపీ మెనీ టైమ్స్, క్లోన్ అంటే ఏంటి, సేమ్ కాపీ మెనీ టైమ్స్ వస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ క్లోన్ అంటారు। ఫర్ ఎగ్జాంపుల్ మన సింపుల్ గా చూడండి, యాంటీబాడీ ఏ ఉంది అనుకో, ఈ యాంటీబాడీ ఏ అనేది ఏదో ఒక దానికి అగేనెస్ట్ గా ప్రొడ్యూస్ అయింది అనుకోండి, ఏదో ఒక దానికి అగేనెస్ట్ గా ప్రొడ్యూస్ అయింది, ఈ యాంటీబాడీ మాత్రమే ఏంటంటే ఒక కాపీ ఉండకూడదు, మనకు 2, 3, 4 ఇట్లా మెనీ కాపీస్ ఉంటే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ యాంటీబాడీ ఏ క్లోన్ అంటారు। ఇక్కడ విషయం ఏంటంటే మోనో అంటే ఇక్కడ ఏంటంటే ఓన్లీ యాంటీబాడీ ఏని మెనీ టైమ్స్ ఒకే కాపీని మెనీ సెగ్మెంట్స్ గా క్రియేట్ చేసేసి ఒక దగ్గర పూల్ అప్ చేసే దట్ ఇస్ కాల్డ్ అ మోనోక్లోనల్ యాంటీబాడీస్, ఓకే, ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు, యాక్చువల్ ఓవరాల్ కాన్సెప్ట్ ఇది। ఇప్పుడు ఒక మెకానిజం ఉంటుంది, ఏ విధంగా సెల్స్ కలెక్ట్ చేస్తారు, ఏ విధంగా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తారు, ఆ ప్రాసెస్ మొత్తం ఉంటుంది, దాన్ని చూసామంటే మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తారనేది తెలుస్తుంది, ఓకే, లెట్స్ సీ। ఇప్పుడు చూడండి, నా ఇంటెన్షన్ ఏంటి అంటే మనం ఏదైనా ఒక స్పెసిఫిక్ యాంటీబాడీని ప్రొడ్యూస్ చేయాలి। ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ టైమ్ లో మనందరికి తెలిసింది కోవిడ్ వైరస్ ఉంది, ఇప్పుడు చూడండి
ఈ కోవిడ్ వైరస్ లో ఎస్ ప్రోటీన్ అనే ఒక ప్రోటీన్ ఉంది అనుకోండి, స్పైక్ ప్రోటీన్ అనే ఒక ప్రోటీన్ ఉంది. ఈ స్పైక్ ప్రోటీన్ కు మాత్రమే మనం ఏం చేయాలంటే యాంటీబాడీస్ ను ప్రొడ్యూస్ చేయాలి. ఈ స్పైక్ ప్రోటీన్ కు మాత్రమే ఏం చేయాలి, యాంటీబాడీస్ ను ప్రొడ్యూస్ చేయాలి. అంటే మనకి ఏం కావాలి, ఈ స్పైక్ ప్రోటీన్ కావాలి. యాక్చువల్లీ ఏంటి అంటే ఒకవేళ ఈ స్పైక్ ప్రోటీన్ కనుక యాంటీబాడీస్ బైండ్ అవుతే ఈ కరోనా వైరస్ ఏదైతే ఉంటుందో, కోవిడ్ వైరస్ ఏదైతే ఉంటుందో అది ఇనాక్టివ్ అవుతుంది. ఇది యాక్చువల్ ఫంక్షన్. ఇప్పుడు ఏం చేస్తారు చూడండి, ఈ ఎస్ ప్రోటీన్ కోవిడ్ వైరస్ ని, కరోనా వైరస్ డిసీజ్ వైరస్ ఓకే సార్స్ టూ నుండి ఎస్ ప్రోటీన్ ని సపరేట్ చేస్తారు. ఫస్ట్ స్టేజ్ ఏంటి, ఎస్ ప్రోటీన్ ని సపరేట్ చేస్తారు. అంటే కోవిడ్ వైరస్ ని కల్టివేట్ చేసేసి దాంట్లో ఎస్పెషల్ గా ఎస్ ప్రోటీన్ ని సపరేట్ చేస్తారు. ఈ ఎస్ ప్రోటీన్ సపరేట్ చేసిన తర్వాత ఈ ఎస్ ప్రోటీన్ ని ఏం చేస్తారు అంటే, ఈ యొక్క ర్యాట్స్ గాని మౌస్ గాని లేదు అంటే రాబిట్స్ గాని ఇంజెక్ట్ చేస్తారు. ఏంటి, ర్యాట్స్ గాని మౌస్ గాని రాబిట్స్ గాని ఇంజెక్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంటల్ ఎనిమల్స్. ఇవన్నీ ఏంటి, ఎక్స్పెరిమెంటల్ ఎనిమల్స్. ఈ ఎక్స్పెరిమెంటల్ ఎనిమల్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఇమ్యూన్ సిస్టమ్ ఏమి ఉండదు. ఇప్పుడు మనం ఈ ర్యాట్స్ అనేది ప్యూర్ గా ఉంటాయి, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఎలాంటివి ఏమి ఉండవు. ఆ కండిషన్ లో మనం ఎస్ ప్రోటీన్ ఇస్తే ఓన్లీ ఎస్ ప్రోటీన్ కు సంబంధించింది, ఎస్ ప్రోటీన్ కు సంబంధించి మాత్రమే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తాయి. అయితే ఇక్కడ ఎస్ ప్రోటీన్ అనేది ఏంటి అంటే యాంటీజెన్ గా యాక్ట్ అవుతుంది. ఎస్ ప్రోటీన్ ఏ విధంగా యాక్ట్ చేస్తుంది, యాంటీజెన్ గా యాక్ట్ చేస్తుంది. ఎస్ ప్రోటీన్ యాంటీజెన్ గా యాక్ట్ చేసేసి ఈ ఎక్స్పెరిమెంటల్ ర్యాట్స్ గాని మౌస్ గాని రాబిట్స్ లో ఏమవుతుంది అంటే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. యాంటీజెన్ కి ఎప్పుడు కూడా అగేనెస్ట్ గా ప్రొడ్యూస్ అయ్యే వాటిని ఉన్నారంటే యాంటీబాడీస్ అన్నారు. ఈ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయినాయి. ఈ యాంటీబాడీస్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి అంటే, ఎస్ ప్రోటీన్ బాడీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎస్ ప్రోటీన్ బాడీకి అగేనెస్ట్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. అంటే ఇన్ఫెక్షన్ చూపించాలని ట్రై చేస్తున్నప్పుడు ఈ రాబిట్స్ లో లేదంటే ఈ ఎనిమల్స్ లో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయిన తర్వాత దాని లోపల స్పెషలైజ్డ్ సెల్స్ ఉన్నాయి, బి సెల్స్, నథింగ్ బట్ బోన్ మారో సెల్స్. ఈ బోన్ మారో సెల్స్ ఏం చేస్తాయంటే యాక్చువల్లీ యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇప్పుడు ఎస్ ప్రోటీన్ కి అగేనెస్ట్ గా ఓకే, ఎస్ ప్రోటీన్ అనేది యాంటీజెన్, ఇది ఫారిన్ పార్టికల్, ఇది ఫారిన్ పార్టికల్, ఇది మన బాడీకి సంబంధించింది కాదు, ఎలాగైనా దీన్ని బయటికి పంపించాలని ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యేసి దానికి అగేనెస్ట్ గా యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేసే బి సెల్స్ అనేటివి యాక్టివేట్ అవుతాయి. ఇక్కడ విషయం ఏంటి అంటే, మనం ఎస్ ప్రోటీన్ యాక్టివేట్ చేస్తే బి సెల్స్ ఎస్ ప్రోటీన్ కి అగేనెస్ట్ గా యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేసే యాక్టివేట్ అవుతాయి. ఇంకా వేరేది ఏ కెమికల్ ఇండ్యూస్ చేసినా కూడా ఆ కెమికల్ కి అగేనెస్ట్ గా బి సెల్స్ సపరేట్ గా యాక్టివేట్ అవుతాయి. అంటే ఇక్కడ ఏంటి, ప్రతి ఒక్క యాంటీజెన్ కి అగేనెస్ట్ గా యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఒక స్పెషలైజ్డ్ బి సెల్స్ యాక్టివేట్ అవుతున్నాయి. దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఓకే. ఇప్పుడు ఈ ఎనిమల్స్ లోపల యాంటీజెన్ పోయింది, ఎస్ ప్రోటీన్ పోయింది, దానికి అగేనెస్ట్ గా బి సెల్స్ అనేది ప్రొడ్యూస్ అయినాయి. బి సెల్స్ ఏం చేస్తున్నాయంటే యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తా ఉన్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ బి సెల్స్ అన్ని కూడా లింఫాయిడ్ ఆర్గాన్ అయినటువంటి స్ప్లీన్ లోపల ఉంటాయి. లింఫాయిడ్ ఆర్గాన్ అయినటువంటి స్ప్లీన్ లోపల ఎక్కువగా ఈ బి సెల్స్ అన్ని కూడా యాంటీబాడీస్ ను ప్రొడ్యూస్ చేసే బి సెల్స్ అన్ని కూడా స్ప్లీన్ లో ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇక్కడ ఉన్న ఈ యొక్క ఎనిమల్స్ ని కిల్ చేసేస్తాం ఓకే. ఎనిమల్స్ ని కిల్ చేస్తాం, ఎనిమల్స్ ని కిల్ చేస్తాం. ఎనిమల్స్ ని కిల్ చేసిన తర్వాత దానిలో నుండి స్ప్లీన్ సెల్స్ తీసుకుంటాం. స్ప్లీన్ సెల్స్ లోపల ఏముంటాయంటే బి సెల్స్ ఉంటాయి. స్పెషల్ గా స్ప్లీన్ సెల్స్ లోపల ఏముంటాయి, బి సెల్స్ ఉంటాయి. ఈ బి సెల్స్ ఏమి ప్రాపర్టీ కలిగి ఉంటాయి అంటే, యాంటీబాడీకి అగైనిస్ట్, యాంటీబాడీ అగైనిస్ట్ ఉంది ఎస్ ప్రోటీన్ కి ప్రొడ్యూస్ చేసే ఈ బి సెల్స్ ఉన్నాయి. ఈ బి సెల్స్ ని కలెక్ట్ చేస్తాం. ఇది అంతా కూడా ఒక సైడ్ చేస్తాం, ఇదంతా కూడా ఒక ప్రొసీజర్. నెక్స్ట్ దిస్ ప్రొసీజర్ దెర్ ఈస్ అ వన్ మోర్ ప్రొసీజర్. ఇప్పుడు ఏంటంటే, క్యాన్సర్ సెల్స్ తీసుకుంటాం. క్యాన్సర్ సెల్స్ నథింగ్ బట్ మైలోమా సెల్స్ అంటారు. క్యాన్సర్ సెల్స్ ని తీసుకుంటాం. ఈ క్యాన్సర్ సెల్స్ నే నథింగ్ బట్ మైలోమా సెల్స్ అంటున్నారు. ఈ క్యాన్సర్ సెల్స్ కి ఏం ప్రాపర్టీ ఉంటుంది అంటే, అన్ప్రాపర్డ్ సెల్ గ్రోత్. అన్ప్రాపర్ సెల్ డివిజన్ అంటారు. అన్ప్రాపర్ సెల్ డివిజన్ అంటే ఏంటి అంటే, యాక్చువల్ గా ఒక సెల్ డివిజన్ తర్వాత ఖచ్చితంగా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల సెల్ డివిజన్ ఆగిపోతుంది జనరల్ అయితే మన బాడీ లోపల. ఇక్కడ విషయం ఏంటి అంటే, క్యాన్సర్ సెల్స్ కున్న ప్రాపర్టీ ఏంటంటే, సెల్ డివిజన్ ను రిస్ట్రిక్ట్ చేసే ప్రాపర్టీస్ ని కోల్పోవడం వల్ల అవి రాపిడ్ గా డివిజన్ జరుగుతూనే ఉంటాయి. దాన్ని ఆపే వాళ్ళే లేరనమాట ఓకే. ఈ విధంగా అన్ప్రాపర్ సెల్ డివిజన్ జరుగుతుంది. అదే విధంగా నథింగ్ బట్ ఏంటంటే, సెల్ డెత్ ఉండదు దీనికి.
సెల్ డెత్ ఉండదు, మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది వర్క్ చేస్తున్నా కూడా ఈ సెల్ డెత్ అనేది ఈ క్యాన్సర్ సెల్స్ కు జరగదు. ఇది యాక్చువల్గా ఏంటంటే మేజర్ ప్రాపర్టీస్ ఆఫ్ ది క్యాన్సర్ సెల్స్. ఓకే, ఇంకో విషయం ఏంటంటే ఈ క్యాన్సర్ సెల్ కు ఇంకో ప్రాపర్టీ ఏముంటుందో ఏమి ఉండదు అంటే హెచ్జిపిఆర్టి అనే ఒక ఎంజైమ్ అనేది ఈ క్యాన్సర్ సెల్స్ లో ఉండదు. హెచ్జిపిఆర్టి అనే ఒక ఎంజైమ్ ఉంటుంది, ఆ ఎంజైమ్ అనేది ఈ క్యాన్సర్ సెల్ లో ఉండదు. కానీ అదే ఈ బి సెల్ లో చూస్తామంటే హెచ్జిపిఆర్టి అనేది ఉంటుంది. ఓకే, ఈ హెచ్జిపిఆర్టి అంటే ఏంటంటే హైపోగ్జాంథిన్ అమలెప్టెరిన్ హైపోగ్జాంథిన్ వార్నింగ్ ఫాస్ఫో రైబోజైల్ ట్రాన్స్ఫరెన్స్ హైపోగ్జాంథిన్ వార్నింగ్ ఫాస్ఫో రైబోజైల్ ట్రాన్స్ఫరెన్స్ అనేది ఒక ఎంజైమ్. ఈ ఎంజైమ్ అనేది ఈ యొక్క బి సెల్స్ లో ఉంటుంది, కానీ ఈ యొక్క హెచ్జిపిఆర్టి అనేది దేనిలో ఉండదు అంటే ఈ క్యాన్సర్ సెల్స్ లో ఉండదు. ఇవి బేసిక్ పాయింట్స్. ఇప్పుడు ఏ వచ్చినాయి మనకు, వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, స్ప్లీన్ సెల్స్ నథింగ్ బట్ బి సెల్స్ కలెక్ట్ చేస్తున్నాం, దానిలో హెచ్జిపిఆర్టి ఉంది. ఓకే, ఇప్పుడు క్యాన్సర్ సెల్స్ కలెక్ట్ చేస్తాం ఒక సైడ్, ఆ క్యాన్సర్ సెల్స్ లోపల ఏముంది అంటే హెచ్జిపిఆర్టి మైనస్ అనేది ఉంది. అంటే మైనస్ అంటే హెచ్జిపిఆర్టి అనేది లేదు అనేసి అర్థం. ఓకే, ఈ ఎంజైమ్ దీని లేదు, ఈ ఎంజైమ్ దీని ఉంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ సెల్స్ ని రెండింటిని క్లబ్ చేస్తారు. అలా క్లబ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే రెండు సెల్స్ కూడా కలిసిపోతాయి. ఆ క్లబ్ చేసేది ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం.